ఇది ప్రస్తుతానికి ఒక జిల్లాలో మాత్రం రిలీజ్ అయింది. కానీ అందరూ ఈ వీడియో చూడండి, ఎందుకంటే అసలు ఒకవేళ మీ జిల్లాలో రేపు అంగన్వాడీ జాబ్స్ రిలీజ్ అయితే వాటికి ఎలా అప్లై చేయాలి, ఏం డాక్యుమెంట్స్ కావాలి, అర్హతలు ఏంటి అనే వివరాలు అన్నింటినీ కూడా ఇప్పుడు నేను ఈ వీడియో చెప్పబోతున్నా. కాబట్టి అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుంది. లాస్ట్లో నేను ఏ జిల్లాలో రిలీజ్ అయినా చెప్తా, ఫస్ట్ మీకు అసలు డాక్యుమెంట్స్ ఏంటో చెప్తా, దాన్ని బట్టి అందరూ అయితే గ్యాదర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ముందుగా చూస్తే తప్పనిసరిగా అప్లై చేసే అభ్యర్థి 10వ తరగతి పాస్ అయి ఉండాలండి. ఈ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే మీరు అక్కడి నుంచి కూడా చదవచ్చు, ఎవరైనా పంపించవచ్చు. తర్వాత చూస్తే జనరల్ కేటగిరీలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 1/7/2021 నాటికి 21 సంవత్సరాల వయసు నుండి 35 సంవత్సరాల వయసు మించకుండా ఉండాలి. ఎవరైతే ఓసీ కేటగిరీలో ఉంటారో వాళ్ళు ఏంటంటే మీ ఏజ్ అనేది 21 ఇయర్స్ నుండి 35 ఇయర్స్ బిలో ఉండాలి, అప్పుడు మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు అన్నమాట. అప్లై చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా పెళ్ళై ఉండాలి, పెళ్ళైన మహిళ మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. తర్వాత చూస్తే అభ్యర్థిని తప్పనిసరిగా స్థానికంగా అనగా గ్రామ పంచాయతీ పరిధిలో ఆ అంగన్వాడీ పోస్ట్ ఖాళీని బట్టి ఆ గ్రామ పంచాయతీ అభ్యర్థులు అర్హులు మరియు అర్బన్ ఏరియాలో ఆ వార్డు పరిధిలో అంగన్వాడీ ఖాళీని బట్టి అభ్యర్థి అర్హులు. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాగలంక మండలం అనుకోండి, నాగలంక పంచాయతీలో మీరు నివసిస్తూ ఉండి అదే నాగలంక పంచాయతీలో ఉన్న అంగన్వాడీ పోస్ట్ ఖాళీ అయితే మీరు దానికి ఎలిజిబుల్ అవుతారు. మీరు నాగలంకలో ఉండి అవనిగడ్ల పోస్ట్కి ఎలిజిబుల్ కాదు. అంటే ఎక్కడ వాళ్ళకి అక్కడ పోస్టులే, లోకల్ స్థానికంగా అయితే వీళ్ళు లోకల్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. కాబట్టి మీ ఏరియాలో ఉన్నప్పుడు మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు, వేరే డివిజన్లో వేరే జిల్లాలో ఉంటే కుదరదు అని చెప్పేసి. నెక్స్ట్ మనం చూసినట్లయితే నోటిఫికేషన్లో జనరల్ కేటగిరీ కింద చూపబడిన అర్హులైన విహెచ్ దృష్టిలోపం, హెచ్హెచ్ ఓహెచ్ ఆర్థోపెడిక్ గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని వారికి మాత్రమే దివ్యాంగులు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్లో విహెచ్ హెచ్హెచ్ ఓహెచ్ ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా జనరల్ కేటగిరీలో ఆర్ఓఆర్ రోస్టర్ ప్రకారం మాత్రం నిబంధనల ప్రకారం తీస్తారన్నారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎస్సీ ఎస్టీకి కేటాయించబడిన అంగన్వాడీ కేంద్రాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుంచి 37 వయసు ఏదైతే ఉంది, అంటే జనరల్గా మనకి ఏంటంటే ఓసీ వాళ్ళకి వీళ్ళకి ఏం చెప్తారు, 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు ఉండాలంటారు. ఒకవేళ మీ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ అయినట్లయితే మీకు 18 నిన్నా కానీ మీరు అప్లై చేయండి, ఎందుకంటే రేపు అప్లికేషన్ లాస్ట్లో అసలు 21 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవ్వరూ అప్లై చేయకపోతే ఎస్సీ క్యాస్ట్ కింద, అప్పుడు 18 ఉన్నా కానీ మీకు జాబ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రిఫరెన్స్ మీకు ఇస్తారు. కాబట్టి ఎస్సీ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ అయితే కనుక మీరు 21 ఇయర్స్ వస్తే డెఫినెట్గా అప్లై చేయండి, వదలకండి. నెక్స్ట్ చూస్తే ఎస్సీ ఎస్టీకి కేటాయించబడిన అంగన్వాడీ కేంద్రాల్లో అదే గ్రామ పంచాయతీ చెందిన అభ్యర్థులు మాత్రం అర్హులు. తర్వాత ఎస్టీ కేటాయించబడిన అంగన్వాడీ కేంద్రాలు అదే హ్యాబిటేషన్ చెందిన అభ్యర్థులు మాత్రం అర్హులు. అంటే ఒకవేళ ఏదైతే మనం చెప్పాం కదా ఎస్సీ ఎస్టీలో 18 సంవత్సరాలు వచ్చినా పర్లేదు అని చెప్పేసి, అలాగే మీరు భ్రమపడి వేరే ఊర్లో అయినా ఇస్తారేమో ఎవరు అప్లై చేయబోతారని మాత్రం అనుకోకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ఏ గ్రామ పంచాయతీ చెందిన వాళ్ళకి ఆ గ్రామ పంచాయతీని ఇస్తారు. తర్వాత కనుక చూసినట్లయితే అసలు ఏమేమి డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాలి, ఐ మీన్ సబ్మిట్ చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవలసి ఉంటుందండి, అది లేని ఒక పక్షాన 10 ల్యాక్స్ మార్కులు సరిపోతుంది. తర్వాత కుల ధృవీకరణ పత్రం, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు క్యాష్ సర్టిఫికేట్ తీసుకోండి, ఓసీ వాళ్ళకి వీళ్ళని చెప్పలే కానీ ఉన్నందువల్ల నష్టమైతే లేదు. పాతవి 2015లో ఉంది, 16లో ఉన్నవి అనడం కాదు, కొత్తగా మళ్ళీ అప్లై చేయండి 2021లో. తర్వాత చూస్తే విద్యార్హత ధృవీకరణ పత్రం, 10 ల్యాక్స్ మార్క్స్ జాబితా కూడా అంటున్నారు. తర్వాత నివాస స్వస్థల ధృవీకరణ పత్రం, రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటారు దీన్ని, మీరు ఈ విఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఆయన రాసిస్తారు. అంగవైకల్యం కలిగిన వారు వైద్య అధికారి చేత సదరన్ సర్టిఫికేట్ అంటున్నారు. పితంతో అయ్యి మీ పెళ్ళై మీ భర్త మరణించినట్లయితే భర్త యొక్క డెత్ సర్టిఫికేటు, మీరు అనాథ కానీ అయినట్లయితే అనాథ అని చెప్పి తెలిపే ఒక సర్టిఫికేటు, మరియు ఆధార్ కార్డు కానివచ్చు, ఓటర్ ఐడి కానివచ్చు, జాబ్ కార్డు కానీ, అంటే ఇవన్నీ కూడా ఐడెంటిటీ కోసం అన్నమాట. సో వీళ్ళు ఇంకోటి చెప్తున్నారు ఏంటంటే ఎస్ఎస్సి మెమోలో ఉన్న పేరుతో దరఖాస్తుదారు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలను, అలాగే నివాసం మరియు కుల ధృవీకరణ పత్రం ఎస్ఎస్సి మెమోలో ఉన్న పేరుతో ఉండాలి. అంటే దీని మీద ఏంటంటే ఎవరికైనా సరే మ్యారేజ్ అయిపోతే సర్నేమ్ చేంజ్ అవుతుంది కదా, మీరు నేమ్ చేంజ్ అయిన దాన్ని కాకుండా మీ యొక్క 10 ల్యాక్స్ మార్క్ లిస్ట్లో ఏ నేమ్ ఉందో ఆ నేమ్తో చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. అదే ఇక్కడ మీకు సెకండ్ పాయింట్ కూడా అదే, వివాహం తర్వాత ఇంటి పేర్లో తేడాలు అనుమతించబడవు అంటున్నారు. నెక్స్ట్ చూస్తే వివాహం తర్వాత అసలు పేరు మారినచ్చో గెజిటెడ్తో ప్రచురించుకుని పత్రం ఉంటేనే దరఖాస్తు పరిగణలోకి తీసుకుంటారు. అంటే ఒకవేళ మీరు మ్యారేజ్ అయిన తర్వాత అసలు మీ పేరులో ఏమైనా చేంజెస్ చేస్తే సర్నేమ్ ఒకటే కాకుండా ఇంకేమైనా పేరు మారిస్తే అప్పుడు గెజిటెడ్తో సైన్ తీసుకోవాలి. అన్ని ధృవీకరణ పత్రాలు దరఖాస్తు చేసిన తదుపరి సిడిపిఓ కార్యాలయంలో అందచేయాలని చెప్పి వీళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తులు, అదేవిధంగా
ఇంకొక పేపర్ నోటీస్ కనుక చూసినట్లయితే మనం అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం అని చెప్పేసి వచ్చింది. సో కంప్లీట్గా వీటి యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ముందుగా మనం చూస్తే విజయనగరం పోర్ట్ నుంచి వచ్చిందనమాట. జిల్లాలో ఐసీడీఏ పరిధిలో ప్రస్తుతం 18 అంగన్వాడీ కార్యకర్తలు, 175 అంగన్వాడీ హెల్పర్లు, 8 మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు ఖాళీగా ఉన్నాయని అర్హత గల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఐసీడీఎస్ ఏపీడీ లావణ్య గారు శుక్రవారం తెలిపారన్నమాట. సో దరఖాస్తులను ఈ నెల 14వ తేదీలోపు సమర్పించాలని ఈమె తెలిపారండి. దరఖాస్తులకు సిడిపిఓ కార్యాలయానికి నేరుగా లేదా పోస్టు ద్వారా పంపించాలని తెలిపారన్నమాట. దరఖాస్తులతో పాటు అభ్యర్థుల కులం, నివాసం తదితర ధృవీకరణ పత్రాలను నకళ్ళు అంటే జిరాక్స్ కాపీసు ఖచ్చితంగా గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించి జతపరచాలని చెప్పేసి ఆవిడైతే పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్త ఆయా మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు దరఖాస్తు చేయ అభ్యర్థులు ఆ గ్రామ స్థానిక వివాహిత అంటే పెళ్ళై ఉండి 1/7/2021 తేదీ నాటికి 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు వయసు ఉండాలని చెప్పేసి తెలిపారనమాట. అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని చెప్పేసి పేర్కొన్నారండి. ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్ ఏరియాలోని షెడ్యూల్ కులాలు తెగలు అభ్యర్థులు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. అంటే ఏదైతే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఏరియాస్ ఉంటాయో అక్కడ కేవలం ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రం అప్లై చేయాలని చెప్పేసి వాళ్ళు మనకి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్లలో పోస్టులకు 21 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు లేని ఎడల 18 సంవత్సరాలు నిండిన వారిని అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. 10th క్లాస్ పాస్ అయిన వారు లేని పక్షంలో 8th క్లాస్ పాస్ అయిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్పడమే జరిగింది. అభ్యర్థుల నియామకం 1 ఏడాది కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటుందని చెప్పేసి ఐసీడీఎస్ వాళ్ళు అయితే పేర్కొనడమే జరిగింది. సో ఇది ఒక చోట వచ్చింది. మరోటి కనుక మనం చూసినట్లయితే కొత్త వలస నుంచి వచ్చిందనమాట. విఎంపేట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో కొత్త వలస వేపాడు ఎల్కోట మండలాల్లో 22 అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు, కొత్త వలస మండలం సంతపాలెం అంగన్వాడీ కార్యకర్త పోస్టులు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సిడిపిఓ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారనమాట. కేసీహెచ్ పాలెం, గులివిందాడ, నరసంపేట, దాసులపాలెం, కొత్తపాలెం, కొత్త సుంకరపాలెం, కుందవలస వల్లంపూడిలో 2, మిందవలస నల్లబిల్లిలో 2, తదరి మంగళపాలెంలో 2, బొద్దంలో 1, రామలింగపురంలో 2, చెందులూరులో 3, రాయుడిపేట. సో ఈ విధంగా మనకి అక్కడ ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. సో ఇక టాపిక్లోకి వెళ్తే ఈ నెల 6 నుంచి 14వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కొత్త వలస కుమ్మరి బంజరి ఐసీడీఎస్ కార్యాలయానికి నేరుగా కానీ రిజిస్టర్డ్ పోస్టులలో కానీ దరఖాస్తు అందించాలని చెప్పేసి ఆయన తెలపడం అనేది జరిగింది. కార్యకర్త పోస్టులకు 10వ తరగతి, హెల్పర్లకు 8వ తరగతి పాస్ అయి జులై 1వ తేదీ నాటికి 21 సంవత్సరాలు నుంచి 35 వేల మధ్యలో ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడమే జరిగిందండి. సో ఇది ఈరోజు వచ్చిన అంగన్వాడీ జాబ్స్ సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ మీకు జెన్యున్గా మేము ఇస్తాం. అవి మీరు మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు మొబైల్కి రావాలి అంటే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వస్తుంది. దానితో పాటుగా డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. సో దాని ద్వారా మేము అప్లై చేసిన వీడియోస్ మీకు ఫాస్ట్గా రీచ్ అవుతాయి అన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్.